రాపూరులోని గిరిజన గురుకులంలో స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బట్టలు అందించారు తూమాయి గ్రామ సర్పంచ్ చంద్రమోహన్. దాతల సహకారంతో నూతన వస్త్రాలను పిల్లలకు పంపిణీ చేశారు. స్కూల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి, వంట చేసే మహిళలకు చీరలు అందజేశారు. దాతల సహకారంతో వీటిని అందజేసినట్లు చంద్రమోహన్ తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాల నందు ఉన్న బాలికలు 160 మంది బాలికలకి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐలు మట్టింపాటి మస్తానే కుమారుడు మహేష్ గారి ఆధ్వర్యంలో 50 మందికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. సంక్రాంతి నరసింహనాయుడు కుమారుడు పెంచల ప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది పిల్లలకి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. సత్తు పెంచల స్వామి ఆధ్వర్యంలో 25 మంది పిల్లలకి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో 10 మంది పిల్లలకి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. రాజమోహన్ రెడ్డి ఏఓ అగ్రికల్చర్ విశ్వనాథ్ గారి రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 10 మంది పిల్లలకి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. గుంజి మస్తానయ్య తోమాయి పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 5 మంది పిల్లలకి దుస్తులు పంపిణీ జరిగింది. ఈ విధంగా దానం చేసిన వారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేస్తూ